उम्मडि वरंगल जिल्ला व्याप्तंगा दीपावली वेडुकलु घनंगा जरुगुतुन्नायि। आलयालन्नी भक्तुलतो किटकिटलाडुतुन्नायि। इळ्ळनु पूलतो अलंकरिंचुकोनि पूजलु चेस्तुन्नारु। बाणसंच दुकाणालु कोनुगोलु धरलतो किटकिटलाडुतुन्नायि। गतेडादि कंटे ईसारि पेद्दगा मार्केट लेदनि व्यापारुलु चेप्तुन्नारु। बाणसंच रेट्लु बागा पेरिगायनि कोनुगोलु धरलु चेप्तुन्नारु। मरिंत समाचारं वरंगल नुंचि मा प्रतिनिधि श्रीधर अंदिस्तारु। दीपावली సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి। ప్రత్యేక పూజలు ప్రతి ఇంట కూడా జరుగుతున్నారు। అయితే ముఖ్యంగా దీపావళి అంటేనే బాణసంచ పేల్చుడు తపస్సులు కాల్చడం అనేది ఉంటుంది। కాబట్టి గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనాకు ముందు మాత్రం చాలా పెద్ద మొత్తంలో కూడా బాణసంచ కాల్చేవాళ్ళు। ముఖ్యంగా వరంగల్ నగరంలో దాదాపు కోట్లాది రూపాయల విలువైన బాంబులను కూడా కాల్చేవారు। కానీ కరోనా తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులు గాని సాధారణ కుటుంబాలు గాని మధ్యతరగతి కుటుంబాలు గాని ఎక్కువ మొత్తంలో దీనికి బడ్జెట్ కేటాయించడం కొంచెం ఇంకా ముందుకుంటున్నారు। అదే విధంగా గతంలో షాపులు కూడా అనేకం ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా చూడొచ్చు మనం వరంగల్ నగరంలోనే హైగురాచార్య కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నాం। దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ బాణసంచ షాపులు దాదాపు వేలంలో వేసి అమ్ముతుంటారు। ఈసారి మాత్రం దీపావళి దగ్గర పడుతున్నా కూడా ఎటువంటి గిరాకీ లేదు, గతంలో లాగా లేదు అనే ఒక ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు। గత 20 ఏళ్లుగా ఇక్కడ దాదాపు హన్మకొండ వరంగల్ కాజిపేట సైసిట్లో ఇది పెద్ద హబ్ లాగా ఉంటుంది। గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? 120 షాపులకు కూడా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, పర్వాలేదు। గతం కన్నా ఈ సంవత్సరం దేవుడు గనుక వర్షాలు కనకరించకపోతే మాకు అందరికీ సుఖ సంతోషాలతో అందరూ లాభాలతోనే బయటపడతాం అని చెప్పిచ్చి హనుమకొండ ప్రజలందరికీ నమస్కారంజలి। చిరు వ్యాపారులు ఈసారి వ్యాపారం చాలా బాగానే ఉంది, కాబట్టి బాలసంచకులు ఎవరైనా గాని తీసుకెళ్లి జాగృతగా కాల్చుకోవడం, ప్రమాదం కాకుండా చూసుకోవడం ఇది ముఖ్యంగా గమనించవలసిన అవసరం। అంటే ఎట్లా అంటే షాపులలో గిరాకీ బాగుందా? షాపులలో కూడా మామూలుగా ఇంకా స్టార్ట్ కాలేదు, గిరాకీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతది। రేపు నోములు కాబట్టి ఇవాల్నే విలేజ్లకు పోయే వాళ్ళందరూ కలిసి తీసుకుపోతారు, కాబట్టి మధ్యాహ్నం నుంచి గిరాకీ స్టార్ట్ అవుతది, బాగానే ఉంది ఇప్పటికైతే మాకు। కామన్గా అంటే మీరు మీ కుటుంబ సభ్యుల కోసం కొంటుంటారు కదా, గతంలో కొన్నప్పుడు ఎంత అయింది, ఇప్పుడు అడుగుతా మీరు ఏమంటారు? గతంలో 2000 1500 పెడితే చిన్నపిల్లలు కాల్చుకోవడానికి వీలుగా ఉండేది, ఇప్పుడు 4000 పెట్టినా కూడా అప్పట్లో దానికంటే సగం కూడా రావట్లేదు, కొంచెం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ బాగుంది రేట్లు। కొందామంటే కూడా అప్పటికలాగా బాంబులు కూడా ఏం లేవు, ఏది అడిగినా కూడా రేట్లు విపరీతంగానే పెరిగి ఉన్నాయి। చెప్పండి, గతంలో ఎలా ఉండే మీరు అంటే మార్కెట్లో చాలాసార్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలా? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్కెట్ అనేది రోజు రోజుకు దీపావళి మీద అవేర్నెస్ పోయి తగ్గిపోతాను సార్। ప్రీవియస్గా ఎక్కువ అంటే దాదాపు 5000 ఉన్న వాళ్ళు ఇప్పుడు 2000 ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు। దీనికి తోడుగా మార్కెట్లో కూడా బాగా లైసెన్స్లు అంటే ఎక్కువ శాతం కూడా ఇవ్వడం, కేజీ సేల్ కానీ జరగడం వల్ల కూడా మేము గత 30 సంవత్సరాలు అమ్ముతున్నాం, కానీ అప్పటికిప్పుడు రోజు రోజు మార్కెట్ అనేది పడిపోతూ ఉంది సార్। మామూలు కామన్ మ్యాన్కు అందుబాటులో ఉన్నాయా రేట్స్? కామన్ మ్యాన్లు అందుబాటులో ఉన్నది, కాకపోతే ఏంటంటే మినిమం ఒక 1000 రూపీస్ 500 to 1000 అయితేనే మినిమం ఏమన్నా వస్తువులు వచ్చేటట్టు ఉంది। వ్యాపారం మాత్రం దీపావళి సందర్భంగా మాత్రం బాగానే ఉందని కొంత చెప్తున్నారు, కొంత తగ్గుముఖం మీద ఏది ఏమప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్దేళ్ళుగా చూస్తే మాత్రం కరోనా తర్వాత తగ్గుముఖం మీద చెప్పచ్చు। ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాణసంచ మరికొద్దిసేపట్లో 2 రోజుల పాటు ఉన్నాయి। అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్।